ఆయకట్టు 20 లక్షలు 19,000 ఎకరాలు వస్తుంది, స్థిరీకరించిన ఆయకట్టు 45 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పేసి దగ్గర దగ్గర 11 ప్రాజెక్టులు జాతికి అంకితం చేశాం. 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయి, 23 ప్రాజెక్టులు పాను 26 ప్రాజెక్టులు టెండర్లు పిలిచి శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభం చేశాం. 13 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ 13 ప్రాజెక్టులు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ఈ విధంగా 62 ప్రాజెక్టులో 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 26 ప్రాజెక్టులు పనులు మొదలుపెట్టి 13 ప్రాజెక్టులు పైప్ లైన్లో తీసుకొస్తే మొత్తం అధికారంలో రాగానే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు, క్యాన్సిల్ చేశాడు. 6 ప్రయారిటీ ప్రాజెక్టు దిక్కులేదు, 14 ప్రాజెక్టులు ఏంటో తెలీదు, ఖర్చు పెట్టిందంటో జీతపత్యాలకే 2,000 కోట్లు అవుతుంది. మరి ఏం పనులు చేశారు, ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేదు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ విధంగా భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఏ విధంగా ప్రాజెక్టులు ముందుకెళ్లాలో డీటెయిల్డ్గా చంద్రబాబు నాయుడు గారు బహుదా నది ఎక్కడ ఉంది, వంశధార ఎలా ఉంది, నాగావళి ఎలా ఉంది, గోదావరి కృష్ణా పెన్న ఏ ఎత్తులో ప్రాజెక్టులు ఉన్నాయి, సముద్ర నీటి మట్టానికి ఏ లెవెల్స్లో నీళ్ళు వెళ్తా ఉన్నాయని ఒక సమగ్ర జల విధానాన్ని తీసుకొచ్చి కరువు రహిత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఇవాళ జగన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ పోలవరం రివ్యూ పెట్టారు, నిన్నే డ్రామా మొదలు పెట్టారు, గోదావరి నీళ్ళంట దశ మార్చారంట దిశ మార్చారంట, స్పిల్వే మీదుగా నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయండి. బుద్ధోత్సాయి ప్రభుత్వానికి 2019 జూలైలో పోలవరం స్పిల్వే మీద నీళ్లు గోదావరి మహాతల్లి ఆ జల ప్రవాహాన్ని దిశ మార్చుకొని స్పిల్వే మీదుగా స్పిల్ ఛానల్ మీదుగా పైలట్ ఛానల్ ద్వారా సముద్రంలోకి నీళ్ళు వెళ్ళాయి. ఎవరిని మాయ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని భ్రమ చేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ డ్రామా పెట్టి రివ్యూ పెట్టారు జగన్ రెడ్డి గారు. మీ రివ్యూలు ఏంటి? 2,500 కోట్లు ఒళ్ళెందుకు పెంచాలని పెంచే ప్రయత్నం చేశారు. దగ్గర పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇవాళ పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ కొత్తగా టెండర్లు పిలుస్తున్నారు, -14%. 2013లో ట్రాన్స్ఫాయ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభం చేసింది. రోసయ్య కిరణ్ రెడ్డి 3 ముఖ్యమంత్రులు 5,135 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 11,537 కోట్లు ఖర్చు పెట్టి 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలిపి పోలవరం ప్రాజెక్టు కళ సాకారం చేసి 71.2% ప్రాజెక్టు పనులు జూన్ 2019 రివ్యూలో జగన్ రెడ్డికి అధికారులు చెప్పారు. చాలా చెప్పారు, డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం చేయాలి, స్పిల్వే నిర్మాణం జరుగుతుంది, కాంక్రీట్ పనులు ఈ విధంగా జరిగాయి, గేట్ల నిర్మాణం పూర్తి వచ్చింది అన్నీ చెప్పి 2019 ఇప్పుడు జూన్లో వరదలు వస్తాయి కాబట్టి డిసెంబర్లో పనులు ప్రారంభం చేసి 2020 డిసెంబర్ కల్లా ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులన్నీ కూడా పూర్తి చేసి 2021 జూన్ కల్లా పోలవరం స్పిల్వే మీదుగా గేట్లు ఎత్తి బ్రహ్మాండంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 150 అడుగులు మరి నిర్మాణం పూర్తయ్యేలోపు 135 అడుగుల్లో పూర్తి చేసుకున్నట్టయితే ఇవాళ ఏదైతే 18,000 కుటుంబాలు మరి నిర్వాసితులకి న్యాయం చేసి 150 అడుగులకి తీసుకెళ్లే కార్యక్రమానికి మొత్తం మరి R&R కార్యక్రమాలు కూడా పూర్తి చేయమని ఆ రోజు అధికారులు చెప్పారు. 2022 డిసెంబర్ జూన్ కల్లా 960 మెగావాట్లు విద్యుత్ కూడా జల విద్యుత్ కూడా ఐడల్ పవర్ కూడా వస్తుందని కంక్లూడ్ చేయాలి సార్ అధికారులు చెప్తే ఇవాళ మీరు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మేమేదో దశ మార్చాం అని తెలియజేస్తా ఉన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో -20% ఇవాళ రివర్స్ టెండరింగ్తో డ్రామాలు నడిపి ఆ రోజు 230 కోట్లు 750 కోట్లు ఆదా చేశామని చెప్పారు. ఇవాళ మీరు పిలిచిన టెండర్లకే -2%. ఆ రోజు పోలవరం రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడటానికి -26%. ఇవాళ ఏదైతే రివర్స్ టెండరింగ్ ద్వారా
మీరు పులివెందుల్లో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, ఇవాళ టోటల్ గా మీ ఎంపీ, మీ మంత్రి, మీ మేనమామ వీళ్ళంతా కూడా రివర్స్ ఎంటరింగ్ లో -2 తీసుకొని ఇవాళ పనులు చేస్తా ఉన్నారు. టోటల్ గా కేవలం మీ కార్యాలయాన్ని విశాఖపట్నానికి మారుస్తున్నారండి. ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులు అంటే పులివెందుల దగ్గర గండికోట, చిత్రాలతో, పైడిపాలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చేస్తా ఉన్నాడు తప్ప టోటల్ గా రాయలసీమలో అంద్రినివ గాలేరి నగరి ఈ పనులన్నీ కూడా గాలికి వదిలేశాడు. ఇందా బాలయ్యబాబు చెప్పినట్టు, మరి చంద్రబాబు గారు చెప్పినట్టు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుగంగ అంద్రినివ గాలేరి నగరి ఈ ప్రాజెక్టులన్నీ ఆ మహానుభావుడు ప్రారంభం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 65,000 కోట్లు రూరల్ డెవలప్మెంట్ నుంచి 12,000 కోట్లు తీసుకొచ్చారు. మొత్తం 65,000 కోట్లు ఇవాళ నీరు చెట్టు 1,200 కోట్లు కోర్టులో కేసులు ఉన్నప్పుడు కూడా కోర్టులో మరి పిటిషన్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం గ్రామాల్లో పనులు చేసిన కార్యకర్తల్ని, ఎవరైతే నీటి సంఘ అధ్యక్షుల్ని, ప్రజాప్రతినిధుల్ని ఇబ్బంది పెడతా ఉంది, తప్పకుండా నీరు చెట్టు బిల్లులు ఇప్పటివే కాకుండా భవిష్యత్తులో వీళ్ళు చేసే రివర్స్ రన్నింగ్ డ్రామాలన్నీ కూడా బయట పెడుతూ ఇవాళ ప్రాజెక్టులో మీరు తీసుకోండి. టోటల్ గా ఉత్తరాంధ్ర సుజోసినంత గాలికి వదిలేశారు, పోలవరం లిఫ్ట్ కెనాల్ గాలికి వదిలేశారు, పురుషోత్తపట్నం 2 ఏళ్లు నీళ్లు ఇచ్చాం ఇవాళ, ఇవాళ పట్టిసీమ ద్వారా 370 టీఎంసీలు నీళ్లు ఇచ్చాం, ఇవాళ పట్టిసీమ దిక్కైంది, మళ్ళీ మళ్ళీ పోలవరం దగ్గర ఇంకో లిఫ్ట్ పెడతామని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని, పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాడు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు గాలికి వదిలేశాడు. ఇవాళ వెలుగొండ, ఇవాళ ఏదైతే నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ పనులు ఎప్పుడవుతుందో చెప్పలేరు. అదేవిధంగా రాయలసీమలో భైరవాన్ తిప్పు కావచ్చు, ఎగువ ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ కేశవ ఏరియాలకు పనులు కావచ్చు, లేదా డ్రిప్ ఇరిగేషన్ పనులు కావచ్చు, కేఈ కృష్ణగారి ప్రాంతంలో చెరువులకు నీళ్లు ఇచ్చేయచ్చు కావచ్చు, రాజోలి పండ కావచ్చు, ఆర్టీఎస్ కావచ్చు, వేదవతి కావచ్చు, టోటల్ ప్రాజెక్టులన్నీ వదిలేసి పులివెందుల చుట్టూ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సిగ్గుండాలి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు నీళ్లు ఇచ్చారు. ఇవాళ ఏదైతే కుప్పానికి నీళ్లు వెళ్లకుండా కాళ్ళడ్డం పెట్టి ఇవాళ అంద్రినివా ముందుకెళ్లకుండా ఇవాళ నానా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎండగడతాం. మీ రివర్స్ రెండరింగ్ డ్రామాలు, మీ అవినీతి కార్యక్రమాలు, మీ దోపిడీ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన పోలవరం డబ్బులు 4,000 కోట్లు ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఏం చేశారు? మీరు ఖర్చు పెట్టి చెప్తా ఉన్న బడాయి 8,000 కోట్లు, 8,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా, మంత్రికి ఉందా, ముఖ్యమంత్రి ఉందా ఉందా అని ఈ మహానాడు వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ సోదరుడు ఏదైతే కాలు శ్రీనివాస్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ రివర్స్ రెండరింగ్ డ్రామాలు కట్టిపెట్టి ఇమీడియట్ గా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా. మీ పాపాలన్నీ ఎండగడతాం. 65,000 కోట్లు ఖర్చు పెట్టి దమ్ముగా, ధైర్యంగా, నిజాయితీగా ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ప్రొక్లైమ్లు పెట్టావు, జేసీబీ పెట్టావు, తోవ్యావు తోవ్యావు తోవ్యావు, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలని 2 ఏళ్లగా ఎన్ని కుట్రల్లో కుతంత్రాలు చేసినా గర్వపడుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పనులన్నీ కూడా చేసి దమ్ము ధైర్యంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.